అంగుళం కూడా ఆక్రమించలేదు. అది ఖచ్చితంగా అక్కడ శ్మశాన నిర్మాణం జరిగి చుట్టూరు ఆ గోడ కట్టిన తరువాత జరిగేది ఏంటి, గోడ కట్టిన తర్వాత ఎవరో పేదవాళ్ళు బడ్డీ కొట్లు పెట్టుకుంటారు, లేదు ఇంకోటి పెట్టుకుంటారు, చెప్పులు కొట్లు పెట్టుకుంటారు, ఇవన్నీ పెట్టుకుంటారు. కాబట్టి ఎలా అయినా ఆక్రమించుకుంటారనే ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి రోడ్డు మార్జిన్లో కొందరి సహకారంతో 42 కోట్లను నిర్మించడం జరిగింది. ఆ 42 కోట్లను పేదవారికి ఇచ్చేటటువంటి ప్రయత్నం మేము చేస్తున్నాం. ఇప్పటికే 32 33 పేదలకు ఇచ్చేసాం. వాళ్ళు ఏదో చేసుకుంటే దాన్ని బతుకుతారు, అంతే తప్ప వేరే ఉద్దేశం ఏం కాదు. ఆ కొట్ల మీద ఎవరో ఎవరో కంప్లైంట్ చేశారంట, చంద్రబాబు నాయుడు గారు రాగానే అంట కొట్లన్నీ పడగొట్టి శ్మశానం చేస్తా అంటే ఏం పోయేగాలం వచ్చిందని నాకు అర్థం కాలేదు. పడగొడతావా పడగొట్టు, నేను చెప్తూ చూస్తాను. దున్నపో తీరిందంటే కట్టేయమన్నట్టుగా వాడేవాడో నా మీద ఆరోపణ చేశాడని చెప్పేసి ఇక పడగొట్టేసి శ్మశానం చేస్తా అంట. మేము ఒక పక్కన శ్మశానం ఉన్నాయి, శుభ్రంగా మేము బాగు చేసాం, నీ టైంలో బాగు చేయలేదు, వెళ్ళి చూసుకోమని మనం చేస్తున్నాం. మా టైంలో మున్సిపాలిటీ సొమ్ముతో దాన్ని బాగు చేసి చుట్టూరా గోడ కట్టి లెవెల్ చేసి ఆ గోడకి రైట్ సైడ్ ఉన్నటువంటి భాగంలో మేము కొట్ల నిర్మాణం మన వాళ్ళు ఎవరో సహకారంతో చేశారు. చేసి అది ముస్లిం యువకులకి ఎవరో బడ్డీ కొట్టు పెట్టుకోవడానికో, లేకపోతే సైకిల్ షాప్ పెట్టుకోవడానికో, లేకపోతే మటన్ షాప్ పెట్టుకోవడానికో, లేకపోతే పుచ్చకాయల షాప్ పెట్టుకోవడానికో ఫ్రీగా ఇచ్చేశారు బతుకుతారనే ఉద్దేశంతో. మేము అటు వదిలేసిన ఎవరో ఒకరు ఆక్యుపై చేసుకుంటారు అనే ఉద్దేశంతో నేను కూడా ఎంకరేజ్ చేశాను. మా మున్సిపాలిటీ ఉన్న పెద్దలతో కట్టించున్నాయా మనం ఇద్దాం వాళ్ళకని. దీనికి ఏదో పెద్ద ఆరోపణ చేసి నేను శ్మశానాన్ని ఆక్రమించుకున్నాను అని అంటున్నాడు. నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు సెల్ఫీలో పెట్టావు కదా, మరి తెలుగుదేశం పార్టీ 5 సంవత్సరాలు పాటు అధికారంలో ఉన్నప్పుడు